ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో పూర్తి కానుంది. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ఆమెను ప్రవేశపెట్టనున్నారు. తన అరెస్ట్ అక్రమం అంటూ ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది. మరోవైపు కవితను మరో 4 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ నెల 15న అరెస్ట్ అయిన కవితను ఈడీ అధికారులు 16న రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో పూర్తి కానుంది. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ఆమెను ప్రవేశపెట్టనున్నారు. తన అరెస్ట్ అక్రమం అంటూ ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది. మరోవైపు కవితను మరో 4 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉందని ప్రచారం జోరందింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ నెల 15న అరెస్ట్ అయిన కవితను ఈడీ అధికారులు 16న రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. అయితే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగుస్తుంది, ఈడీ విచారణ. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కవితను రోజువారీ కోర్టుని జడ్జి కావేరి భవిత ముందు హాజరుపరచబోతున్నారు. మరి ఈరోజు ఈడీ మరొక 5 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విచారణలో మరిన్ని అంశాలను తీసుకోవాలి, అలాగే ఢిల్లీ సీఎంతో కలిపి నిందితులతో కలిపి విచారించాలి. అందుకోసమని ఈడీ మరొక 5 రోజుల కస్టడీని పొడిగించమని కోరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కవిత తన అరెస్టుపై ఆమె తాను ఏ నేరం చేయలేదు, అలాగే ఈ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆమె స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఒక రకంగా చూసుకుంటే ఈడీ దగ్గర ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఈడీ ఈ అంటే ఇతర ఎవరైతే నిందిస్తున్నారు ఉన్నారో వాళ్ళ వాంగ్మూలం బేస్ చేసుకుని కవితను అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాల కోసం ప్రయత్నిస్తుంది ఈడీ. సరే ఏదేమైనా సరే ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేసి కోర్టులో హాజరుపరిచి మరొక 5 రోజులు కోరబోతున్నారు. అయితే అది 5 రోజులు కాకుండా ఒక 3 రోజులు అయితే రోజువారీ కోర్టు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత సిబిఐ కూడా మరొక 1 వారం రోజులు కస్టడీ పెడతారు. సిబిఐ తర్వాత ఇంకా నేరుగా ఆమె రిమాండ్కి వెళ్తారు. రిమాండ్ నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.